హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి రిలీజ్ అయినటువంటి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మొత్తం 125 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న రిలీజ్ కావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో అయితే నిన్న మనం క్లియర్గా చూసాము. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు అన్నీ కూడా ఈరోజు మనకు స్పెషల్గా బులెటిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ బులెటిన్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటిది 12/4/2021 నుండి స్టార్ట్ అవుతుందని ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ అనేది 5th May 2021. సో ఈ పేమెంట్స్ అన్నీ కూడా ఆ రోజు 11:59 అంటే అర్ధరాత్రి 12 తర్వాత యాక్సెప్ట్ చేయరు, అంటే 5th వరకు మాత్రమే లాస్ట్ అని ఇవ్వడం జరిగింది. సో హాల్ టికెట్స్ అనేటివి ఎగ్జామినేషన్కి 7 రోజుల ముందు మాత్రము డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మొత్తంగా కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే తర్వాత అనౌన్స్ చేస్తామని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ అయితే ఇంతకుముందు టీఎస్పిఎస్సిలో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నింపి ఉంటారు. సో ఆ టీఎస్పిఎస్సి ఐడితోని డేట్ ఆఫ్ బర్త్తోని వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా ఎవరైతే నింపుకున్న ఫిల్అప్ చేశారో వాళ్ళంతా కూడా దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది టీఎస్పిఎస్సిలో చేసుకున్న తర్వాత దీనికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పే పర్టికులర్స్ ఇట్లా చూసినట్లయితే ఇందులో సీనియర్ అసిస్టెంట్లు అయితే 15 వేకెన్సీలు పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో. దీని ఏజ్ వచ్చేసి 18 to 34 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ ఏజ్ అనేది మ్యాక్సిమం ఏజ్ అనేది 1/7/2021 వరకు తీసుకోవడం జరిగింది. అంటే కట్ ఆఫ్ అనేది 1 July 2021 వరకు అయితే తీసుకోవడం జరిగింది. దీని యొక్క బేసిక్ స్కేల్ వచ్చేసి 22,460 నుండి 66,330, అంటే ఇప్పుడున్నటువంటి పిఆర్సీ స్కేల్స్ అండి ఇవి. తర్వాత కొత్త పిఆర్సీ ప్రకారంగా ఇవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు చూసినట్లయితే పివి నరసింహారావు యూనివర్సిటీలో 10 పోస్టులు, దీనికి కూడా సేమ్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. శాలరీ చూసినట్లయితే 16,400 నుండి 49,870 వరకు ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇది కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో 102 పోస్టులను మనం చూసాము. సో దీనికి ఏజ్ కూడా 18 to 34 ఇయర్స్. దీనికి కట్ ఆఫ్ డేట్ కూడా 1 July 2021 అని అయితే ఇవ్వడం జరిగింది. దీని బేసిక్ శాలరీస్ అంటే పే స్కేల్ అనేది 16,400 నుండి 49,870 వరకు అయితే ఉంటుంది. ఇంకా దీనికి అడిషనల్గా డిఏహెచ్ఆర్ఇ అనేటివి స్పెషల్గా రావడం జరుగుతుంది. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చాడంటే సీనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కానీ వీటన్నింటికి కూడా వాళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా యూనివర్సిటీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ డిగ్రీ అన్నాడు. అదేవిధంగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. అంటే ఇక్కడ డిగ్రీతో పాటు డీసీఏ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. సో ఇది కాకపోతే బీసీఏ డిగ్రీ, అంటే బీసీఏలో డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే దీనికి ఎలిజిబుల్. లేదు అంటే కంప్యూటర్ సైన్స్లో ఎవరైనా డిగ్రీ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ ఇంగ్లీష్ బై ద లోవర్ గ్రేడ్, అంటే ఇక్కడ టైపింగ్కి సంబంధించినటువంటి లోవర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అంటే డిగ్రీతో పాటు ఖచ్చితంగా ఇక్కడ లోవర్లో టైప్ అనేది కంప్లీట్గా చేసి ఉండాలి, ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీతో పాటు సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ బీసీఏ కానీ, డిగ్రీలో కంప్యూటర్ సైన్సెస్ ఉన్న ఏదైనా ఒకటి ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా వీటితో పాటు ఖచ్చితంగా మనకి టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్లో అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ అంటే రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇక్కడైతే 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ సర్వీస్ని చూసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 200 రూపీస్ ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక 80 రూపీస్ కూడా ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ ఫీజు ఏమో 200 రూపీస్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 80 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే 280 రూపీస్ ఫీ అనేది పేమెంట్ చేయాలి. సో ఈ ఎగ్జామినేషన్ ఫీజు విషయంలో బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ పిహెచ్కి సంబంధించిన వాళ్ళైతే
వీళ్ళు ఎగ్జామినేషన్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి 200 రూపీస్, సో ప్రాసెసింగ్ ఫీజు 80 రూపీస్, అంటే వీళ్ళు ఖచ్చితంగా 80 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు, ఇది ఎగ్జామినేషన్ ఫీజు చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వాళ్ళకైతే 80 రూపీస్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ఇక్కడ అన్ని ఉమ్మడి జిల్లాలు, అంటే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, ఆ 10 ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. సో ఆ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే వాళ్ళు 5 సెంటర్స్ అనేది వాళ్ళ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. వేకెన్సీస్ అయితే చూసినట్లయితే ఇక్కడ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఇక్కడ ఇవన్నీ కూడా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టులు మొత్తంగా 15. ఇందులో ఓసీకి, ఇందులో జనరల్లో 6 పోస్టులు, ఉమెన్కి 2 పోస్టులు, అదేవిధంగా బీసీఏ ఉమెన్ ఒక పోస్టు, బీసీబీ ఉమెన్లో ఒక పోస్టు, బీసీసీ జనరల్లో ఒక పోస్టు, బీసీ డీలో ఈలో ఇలాంటి పోస్టులు అయితే లేవు. ఎస్సీలో ఉమెన్లో ఒకటి, జనరల్లో ఒకటి, అదేవిధంగా ఎస్టీలో ఉమెన్లో ఒక పోస్టు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దాంట్లో, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ దాంట్లో ఒక పోస్టు. మొత్తంగా చూసినట్లయితే జనరల్ 8 పోస్టులు, ఉమెన్కి 7 పోస్టులు, టోటల్గా 15 పోస్టులు అయితే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో అయితే కేటాయించడం జరిగింది. పివి నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి 10 పోస్టులు, ఇందులో ఓసీ జనరల్లో 3, ఓసీ ఉమెన్లో 1, బీసీఏ ఉమెన్లో 1, బీసీబీ ఉమెన్లో 1, అదేవిధంగా ఎస్సీ జనరల్ 1, ఉమెన్లో 1, ఎస్టీలో ఉమెన్లో 1 పోస్టు, పిహెచ్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 పోస్ట్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి 102 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఓసీలో 24 జనరల్లో ఉన్నాయి, ఉమెన్లో 17 పోస్టులు, బీసీఏలో జనరల్లో 5, ఉమెన్లో 3 పోస్టులు, బీసీబీలో జనరల్లో 6 పోస్టులు, ఉమెన్లో 4 పోస్టులు, బీసీసీ జనరల్లో 1 పోస్టు, ఉమెన్లో ఎలాంటి పోస్టులు లేవు. సో బీసీడీలో జనరల్లో 5, ఉమెన్లో 2, బీసీఈలో జనరల్లో 3, ఉమెన్లో 1, ఎస్సీలో జనరల్లో 10, ఉమెన్లో 6, ఎస్టీలో చూసినట్లయితే జనరల్లో 4, ఉమెన్లో 2, ఎక్స్ సర్వీస్ మెన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, 1 జనరల్లో 1 ఉమెన్లో, అదేవిధంగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 1 జనరల్లో 1 ఉమెన్లో ఇవ్వడం జరిగింది. హియరింగ్ హ్యాండిక్యాప్లో జనరల్లో 1 పోస్టు, అదేవిధంగా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్లో జనరల్లో 1 పోస్టు, మల్టిపుల్ డిసేబిలిటీస్ ఉన్న వారికి 1 పోస్టు జనరల్లో ఇవ్వడం జరిగింది, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో జనరల్లో 2 పోస్టులు, మొత్తంగా చూసుకున్నట్లయితే 102 పోస్టులు అనేటిది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూసినట్లయితే ఇక్కడ మొత్తంగా జనరల్ స్టడీస్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్కో 150 మార్కులు, అదేవిధంగా 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, మొత్తంగా చూసినట్లయితే 150 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా స్టాండర్డ్లో 150 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, దానికి 150 నిమిషాలు, మొత్తంగా చూసుకున్నట్లయితే 150 మార్కులు. సో పేపర్ 1 అండ్ 2 కలిపి మొత్తంగా 300 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ బైలింగ్యువల్ ఉంది, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఇది కూడా బైలింగ్యువల్లో ఉంటుంది, కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ చూసినప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ చూసినప్పుడు ఏమో బైలింగ్యువల్, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, కంప్యూటర్ అప్లికేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, జనరల్ స్టడీస్కి జనరల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఈ నోటిఫికేషన్ని మన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. అంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ టాపిక్స్ ఏంటో ఆ టాపిక్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుందని అయితే ఇవ్వడం జరిగింది. బ్లాక్ డయాగ్రామ్, ఫంక్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్, బ్లాక్స్, సిపియు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సో ఇటువంటి అన్నీ కూడా, అంటే బేసికల్ నాలెడ్జ్ గురించి ఇక్కడ చాలా వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆటోమేషన్కి సంబంధించి ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ అండ్ బ్రౌజింగ్కి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వీళ్ళు చూసే అవకాశం ఎక్కువగా. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ అండ్ అప్లికేషన్ డేట్ లాంటి అన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అందిందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు
ఈ మంత్ 12 అంటే ఏప్రిల్ 12 నుండి మీరు అప్లికేషన్స్ అన్నిటి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి మే 5th ఉంటుంది. సో మీరు ఈ సిలబస్ చూసి ఇప్పటి నుండి ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అవుతే బాగుంటుంది. ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు 22,000లో బేసిక్ పే స్కేల్స్ అనేటివి ఉన్నాయి సీనియర్ స్టూడెంట్కి సంబంధించినవి. సో వాటి శాలరీ ఆల్మోస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 40,000 వరకు బేసిక్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి 16,000 రూపాయల శాలరీ ఉంది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 25,000 బేసిక్కి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. సో మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, కొత్త పిఆర్సీలో చాలా మంచి బెనిఫిట్ అయితే జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్, సో వెల్ బీ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and share our video to your friends. Thank you for watching our YouTube channel.